హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తానండి. అదేంటంటే గోధుమ పిండితో ఎగ్ దోస ఎలా చేసుకోవచ్చో నేను చూపిస్తాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ డైట్ చేసే వాళ్ళు కానీ, హెల్తీగా బ్రేక్ఫాస్ట్ తీసుకుందాం అనుకునే వాళ్ళు కానీ ఒక్క ఎగ్ దోస ప్రిపేర్ చేసుకుంటే చాలు, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి, ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 3 టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి, 1.5 టీ స్పూన్ బియ్యం పిండి వేసుకున్నాను. అలాగే ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా కారం, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. అలాగే కొద్దిగా పెరుగు వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ దోశ బ్యాటర్లా కలుపుకోవాలి. మీకు ఎగ్ కనుక ఇష్టం లేకపోతే మీరు ఎగ్ని స్కిప్ చేసేయచ్చు, నార్మల్ దోశలా వేసుకోవచ్చు. సో ఇప్పుడు దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను దీన్ని పక్కన పెట్టుకుని ఎగ్ మిక్స్చర్ ప్రిపేర్ చేసుకుందాం. ముందు నేను ఒక బౌల్లో ఎగ్ వేసుకున్నాను, కొద్దిగా సాల్ట్, అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, క్యారెట్ వేసుకుని బాగా కలుపుకుంటున్నాను. మీకు కావాలంటే క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం దోశ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు నేను స్టవ్ మీద పాన్ పెట్టుకుని వేడెక్కిన తర్వాత ఇప్పుడు నేను దోశ వేస్తున్నానండి. ముందుగా ఏంటంటే హై ఫ్లేమ్లో అయితే పెట్టుకుని దోశ వేసుకోవద్దు, అలా చేయడం వల్ల దోశ సరిగా రాదు. సో మీరు లో ఫ్లేమ్లో పెట్టుకుని దోశ వేసుకోవాలి. చూసారు కదా, ఇలా దోశ వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు నేను దోశ పైన ఎగ్ మిక్స్చర్ వేసుకున్నాను. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అండ్ కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కింద దోశ అయ్యేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ దోశ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఒక్క దోశ అయితే సరిపోతుంది మన బ్రేక్ఫాస్ట్కి, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. అలాగే ఇప్పుడు నేను ఒక హెల్దీ లడ్డు రెసిపీ చూపిస్తానండి. ఇది వచ్చేసి ఓట్స్ లడ్డు అన్నమాట. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీకు స్వీట్ తినాలనిపించినప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి, నేను 1 కప్ ఓట్స్ తీసుకున్నాను. ఇది 1 కప్ ఓట్స్ తీసుకుని ముందు ఒక ప్యాన్ పెట్టుకుని స్టవ్ మీద వేడెక్కిన తర్వాత ఓట్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నేను ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో 1/4 కప్ ఆల్మండ్స్ తీసుకున్నాను. ఇవి ఆల్మండ్స్ ఫ్రై అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ముందుగా వేసుకొని కొద్దిగా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నేను సేమ్ క్వాంటిటీ, అంటే 1/4 కప్ పీనట్స్ కూడా వేసుకొని బాగా కలుపుకున్నాను. ఇప్పుడు రెండు బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆల్మండ్స్, పీనట్స్ బాగా చల్లారిపోయాయండి. ఒక్కసారి నేను పీనట్స్ పైన ఉన్న తుక్కంతా తీసేస్తున్నాను అన్నమాట. చూసారు కదా, ఇలా రబ్ చేయడం వల్ల పైన ఉన్న స్కిన్ అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను అదంతా తీసేసి ముందు మిక్సీ జార్లో పీనట్స్ అండ్ ఆల్మండ్స్ వేసుకొని ఇలా మెత్తగా చేసుకున్నాను. ఇప్పుడు అదే జార్లో ఓట్స్ కూడా వేసుకొని మెత్తగా పౌడర్లా చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. ఇప్పుడు నేను 1 కప్ బెల్లం తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ జార్లో వేసి మెత్తగా చేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఇందులో ఇలాచీ పౌడర్, యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు, బట్ నేను యాడ్ చేయలేదు. ఇప్పుడు చూసారు కదా, ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. బెల్లం, ఓట్స్, ఆల్మండ్స్, పీనట్స్ పౌడర్ అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత మీకు ఇంట్రెస్ట్ లేకపోతే కనుక ఘీ యాడ్ చేసుకోవడం ఇంట్రెస్ట్ లేకపోతే కూడా మీరు ఇలా చేసుకోవచ్చు. చూసారు కదా, ఉండ అయితే చాలా బాగుంది. బట్ నేను ఏంటంటే కొద్దిగా ఘీ వేస్తున్నానండి, దానివల్ల ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఘీ కూడా హెల్దీ కదా, ఎక్కువ వేయడం లేదు, జస్ట్ 1.5 టీ స్పూన్ అలా వేసాను. చూసారు కదా, ఇప్పుడు ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకు నచ్చిన సైజులో ఉండలు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. స్వీట్ అంటే ఇష్టపడే వాళ్ళు చాలామంది వెయిట్ పెరిగిపోతామని చెప్పి తినడం మానేస్తూ ఉంటారు కదా, ఎప్పుడైనా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి. ఇది హెల్దీ రెసిపీ అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇదైతే మటుకి 1 వీక్ వరకు ఉంటుందన్నమాట. సో ఒకసారి మీకు నచ్చితే కనుక మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ ఈరోజు మేము కాస్ట్కోకి వెళ్ళామండి, సో అది చూపిస్తున్నాను.
అండ్ కాస్ట్కో రాగానే నేను ఫస్ట్ వెళ్ళేది ఒక వాచెస్ దగ్గరికి వెళ్ళిపోతానండి. అదైతే నా ఫేవరెట్ ప్లేస్ అనమాట. ఒకసారి వెళ్ళే వాచెస్ అయినా వెరైటీస్ వచ్చాయా అది అని చెప్పి చూసుకుంటూ ఉంటాను. నాకు చాలా ఇష్టం వాచెస్ అయితే మటుకి. తర్వాత నెక్స్ట్ వెళ్ళేది కిచెన్ వైపే అనమాట. కొన్న కొనకపోయినా ఒకసారి ఆ టూ ప్లేసెస్కి ఒకసారి వెళ్ళి వచ్చేస్తాను. అండ్ ఈరోజు నేను ఒక కాస్ట్కోలో ఒక స్నాక్ చూశానండి. అదైతే నాకు బాగా అనిపించింది. టేస్ట్ చాలా బాగుంది అండ్ చాలా హెల్దీ కూడా. సో మీకు అది చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను. అదేంటంటే కోకోనట్ క్లస్టర్స్ అంటండి. ఇదైతే ఇందులో పాపీ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ చియా సీడ్స్ అండ్ కోకోనట్ స్లైసెస్ ఉన్నాయండి. చాలా టేస్టీగా ఉంది అండ్ క్రిస్పీగా ఉంది. ఎవరైనా యుఎస్లో ఉంటే ఒకసారి ట్రై చేయండి. అలాగే ఈరోజు నేను సింపుల్గా మటన్ గొంగూర ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో మీకు చూపిస్తాను. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. అది ఎలా అంటే, ముందు నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను. ఇందులో ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను ఆనియన్స్ వేస్తున్నాను. ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు కొద్దిగా మగ్గేంత వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఆనియన్స్ కొద్దిగా మగ్గాయండి. ఇప్పుడు నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఉల్లిపాయలు అన్నీ మంచిగా కుక్ అయిపోయాయండి. ఇప్పుడు నేను ఇందులో కట్ చేసుకున్న గోంగూర వేసుకుంటున్నాను. చాలామంది ముందు గోంగూరను ఉడకబెట్టి తరువాత పేస్ట్ చేసి వేసుకుంటారు. బట్ నేను ఏంటంటే డైరెక్ట్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల అయితే టేస్ట్ అయితే చేంజ్ ఉండదండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు చూసారు కదా, గోంగూర వేసుకుని బాగా కలుపుకొని గోంగూర కొద్దిగా కుక్ అయిన తర్వాత ఇందులో కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా 3 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇందులో నేను కొద్దిగా మటన్ యాడ్ చేసుకుని ముక్కలకి గ్రేవీ అంతా పట్టేలా బాగా కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసి మూత పెట్టి ఒక 5-6 విజిల్స్ తెప్పించుకుంటే సరిపోతుంది. ఒకవేళ కుక్ అవ్వకపోతే ఇంకొక 2-3 విజిల్స్ తెప్పించుకోండి, సరిపోతుంది. చూసారు కదా, అంతేనండి. చాలా సింపుల్ రెసిపీ, ఈజీగా ఎలా చేసుకోవచ్చు ఇప్పుడు నేను మీకు చూపించాను. అండ్ చూసారు కదా, 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత మటన్ అయితే చాలా బాగా కుక్ అయిపోయిందండి. బట్ కొద్దిగా వాటర్ ఉంది కదా, సో అందుకని చెప్పి వాటర్ అంతా పోయేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ రెసిపీ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. అండ్ ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే నాకు కమెంట్స్లో చెప్పండి. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.